రాశి కంటిన్యూ చేద్దామండి. ఇక చివరిగా మీనరాశి వారికి 2023 ఫిబ్రవరి నెల మీనరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో బృహస్పతి, ద్వాదశంలో శని రవిబుధుల సంచారం, జన్మరాశిలో గురు శుక్రుల సంచారం, ద్వితీయ రాహు సంచారం, తృతీయంలో కుజుని సంచారం, అష్టమంలో కేతు సంచారం. ఇప్పటికే విసిగిపోయినటువంటి మీనరాశి వారికి త్వరితమైనటువంటి సానుకూల పరిస్థితులు కలిగేటువంటి నెలగా ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. ఎంతో విసిగిపోయావంటే ఇప్పటికే సమస్యలు, లాభస్థిత శనైశ్వరుని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ద్వాదశంలోకి శనైశ్వరుని మార్పు, బాధ్యతలు ఒకంత పెరిగేటువంటి నెలగా ఫిబ్రవరి నెల చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది, అనుకున్న సమస్య అనుకున్న పనిలో ఎంత కష్టం ఉన్నప్పటికీ విజయాలు సాధించుకుంటారు. జీవితంలో అనుభవపూర్వకమైన పాఠాలు నేర్పేటువంటి మాసంగా ఫిబ్రవరి చెప్పుకోవచ్చు. ద్వితీయ రాహు సంచారం, విపరీతమైన ఖర్చు స్థానం పెరుగుతుంది, వ్యయ ప్రయాసలు పెరుగుతాయి, విద్యార్థులకు సాధన మీద జిజ్ఞాస పెరుగుతుంది, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో త్వరితగతిలో కష్టాన్ని పడేటువంటి మీనరాశి వారికి ఈ నెలలో శుభవార్తలు వినే మాసంగా చెప్పుకోవచ్చు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టుగానే ద్వాదశ శనైశ్వరుడి ప్రభావం, ద్వాదశ రవిబుధుల సంచారంలో మీ శ్రమకు మీ కష్టానికి ఒక గుర్తింపు, ఒక ప్రతిఫలాన్ని పొందే ప్రయత్నంలో ఏదో ఒక చిన్న వెసులుబాటు మీ ఉద్యోగ అవకాశాలు రావటానికి కానివ్వండి, గతంలో పోయిన ఉద్యోగం తిరిగి మళ్ళీ పొందేటువంటి ప్రయత్నంలో కానీ విజయాలు సాధించుకుంటారు మీనరాశి వారు. జన్మగురుని సంచారం వల్ల దైవ బలంతో పాజిటివ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకునేటువంటి మీనరాశి వారికి అన్ని రకాలుగా ఆర్థిక అవసరాలకు సహాయ సహకారాలు లభిస్తాయి, మధ్యవర్తులు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి, గృహ నిర్మాణాలు చేస్తారు, కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యల రీత్యా ఉపశమనం పొందుతారు, సంతానార్థుల నుంచి శుభవార్తలు వింటారు, విదేశీ వ్యవహారాలు విదేశీ ప్రయాణాలు చేసేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి లాభస్థిత శనైశ్వరుడి నుంచి ద్వాదశంలోకి రావడం వల్ల కొంత శ్రమ అత్యధికంగా ఉంటుంది, ప్రయాణం అత్యధికంగా చేయవలసి రావడం, ఐరన్ ఆయిల్ స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంత పెట్టుబడులు పెరిగేటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అంటే బాధ్యతలు పెంచుకుంటూ ఆర్థిక పరిస్థితులు కూడా పెంచుకునేటువంటి ప్రయత్నంలో ఒక పాజిటివ్గా ముందుకెళ్ళేటువంటి మాసంగా ఫిబ్రవరి తీసుకోవచ్చు. ఈ నెలలో వ్యవసాయదారులకు కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి, చిన్న తరహా వృత్తి వ్యాపారాల వారికి సానుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో బృహస్పతి సంచారంతో ఎక్కడెక్కడ నష్టం కలుగుతోంది, ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నామో తెలుసుకుంటూ త్వరితగతిలో ఆ నష్టాన్ని రాకుండా మరలా జీవితంలో ఉన్నతమైన ఆశయాలతో ముందుకెళ్ళేటువంటి మాసంగా మీనరాశికి మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారు అసలు ఈ మాసంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి వాక్స్థానంలో రాహు సంచారం, తృతీయంలో కుజుని సంచారం, కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, సుదర్శనమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదువుకోండి ప్రతిరోజు, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని మంత్రాన్ని జపం చేసుకోండి, చక్కటి ఫలితాలు కలుగుతాయి. వారంలో ఒకరోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని పారాయణ చేయండి, ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి, దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది, మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది, ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి, రావాల్సిన ధనం సకాలంలో తిరిగి పొందే ప్రయత్నంలో మీరు అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేసే ప్రయత్నంలో విజయం సాధించుకుంటారు. ఇక మీనరాశి వారికి ఫిబ్రవరి మాసంలో చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్రాల్ని వారంలో ఒక్కరోజు మీరు చదువుకోండి, మహావిష్ణు దర్శనాన్ని చేయండి, మానసికంగా ఆర్థికంగా ఆరోగ్యంగా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి మాసంగా మనం ఫిబ్రవరి మీనరాశి వారికి మనం చెప్పుకోవచ్చు. సర్వే జన సుఖ